రాయలసీమలో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు. ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 2019లో 52 స్థానాల్లో 49 స్థానాలు వైసీపీకే దక్కాయి. ఈసారి పూర్తిగా క్లీన్ స్వీప్ చేయబోతుంది. గతం కంటే గ్రాఫ్ పెరిగింది అనేది తాజాగా రాప్తాడు సభతో తేలిపోయింది అనేది సిద్ధం సభతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో తాజాగా రాయలసీమలో కడప, కర్నూలులో గతసారి స్వీప్ చేసిన వైసీపీ అనంతపురంలో 2, చిత్తూరులో 1 మాత్రమే టీడీపీకి వదిలేసింది. ఇప్పుడు అవి కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది. అంటే కనుక మరి చంద్రబాబు నాయుడు గారి సీటు కూడా ఎత్తపెట్టినట్టేనా, ఆయన కూడా ఓటమి పాలవుతారా? ఇది చాలా కీలకం. ఎందుకంటే ఆ ఒక్క సీటే చాలా కీలకం తెలుగుదేశం పార్టీకి. బాబు గారు అక్కడి నుంచి ఓడిపోయారంటే ఇంకేం ఉండదు. కానీ బాబు గారు గెలుస్తారు అనేది టీడీపీ నమ్మకం. గతంతో పోలిస్తే యాంటీ ఇంకెంబెన్ ఉంది, టీడీపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పి టీడీపీ చెప్తుంది. కానీ ఓ పక్క వైసీపీ మాత్రం ఈసారి క్లీన్ స్వీప్ చేస్తాం రాయలసీమని మొత్తం అనేది. ఎందుకంటే వైసీపీ పూర్వపు బలాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. అందుకే వ్యూహాత్మకంగా సిద్ధం సభను రాయలసీమ జిల్లాకు కేంద్ర బిందువుగా చేసుకుని అనంతపురంలో నిర్వహించింది. ఈ సభకు దాదాపు 100,000 రావాలి అనే లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యం అయితే రీచ్ అయ్యింది అనేది. ఎందుకంటే వైసీపీ జిల్లాల సారీ రాయలసీమ జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం సిద్ధం సభను గ్రాండ్ సక్సెస్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు అనేది కూడా, ఆ బాధ్యతల్ని ఆయన మీదే పెట్టింది అనేది, ఆయన సక్సెస్ అయ్యారు అనేది కూడా. కాకపోతే రాయలసీమలో ఖచ్చితంగా ఈసారి క్లీన్ స్వీప్ చేసి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది వైసీపీ. ఆ దిశగానే నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. పెద్దిరెడ్డి గారు కూడా అతిపెద్ద బాధ్యతను భుజాన్ని వేసుకున్నారు. ఆ బాధ్యత ఏంటి అంటే కుప్పం సీటు కొట్టడం. కుప్పం సీటు కొట్టడం, అక్కడ కుప్పం ఆల్రెడీ భరత్ అనే వ్యక్తిని పెట్టారు. ఆ సీట్లో గెలిపించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు భుజాన్ని వేసుకున్నారు. ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా ఈసారి భరత్కు కూడా మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనా ఈ సిద్ధం సభతో రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్ కావడంతో ఆ సంకేతాలు వచ్చేసినాయి అంటున్నారు వైసీపీ నాయకులు. క్లీన్ స్వీప్ కాబోతుంది రాయలసీమలో, వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది అనేది చూద్దాం జరుగుతుంది.